జగిత్యాల జిల్లాలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు రోలర్తో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. 6 లక్షల విలువ చేసే 2019.57 లీటర్ల మద్యం సీసాలు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు సర్కిల్ హెడ్ క్వార్టర్లో ధర్మపురి సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లో గతంలో 2003 నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో పట్టుకోబడ్డ ఐఎంఎఫ్ఎల్ లిక్కరు మరియు కుడంబ ఎలక్షన్ కేసులలో కావచ్చు, ఎలక్షన్ సందర్భంలో కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి. కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ సిఐ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి చేసిందంటే ఈ లిక్కర్ను విధ్వంసం చేశాం. దీని విలువ ఏంటంటే మొత్తం దాదాపు 117 కేసులలో 6 లక్షల విలువైన మద్యం ఈరోజు దీన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిశ్చార్జ్ చేసి ఇది పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది. ఈ కేసులన్నీ కూడా కోర్టులో దీన్ని డిస్పోజల్ అయిపోయాయి. కాబట్టి ఏంటంటే మిగిలిన వివిధ పోలీసులో మిగిలిన మద్యాన్ని ఇది విధ్వంసం చేయడం జరిగింది. సర్కిల్ హెడ్ క్వార్టర్లో